సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఖాళీగా ఉన్న 91,000 పైచీలకు ఉద్యోగాల భర్తీ కోసం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ప్రకటన చేయడంతో మండల పార్టీ అధ్యక్షులు నాయకోటి రాజేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్, గద్దె నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాల కోసమేనని, అందులో భాగంగా తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చలు జరిపి ప్రభుత్వ ఖాళీలను కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించనున్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో భాజపా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందో బీజేపీ నాయకులు బహిరంగంగా తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ఒకటి మాట్లాడి మరొకటి చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులు, ప్రజలు గ్రామాలలో బీజేపీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ యువ నాయకులు, అనుబంధ సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గారు ఈరోజు 10 గంటల సమయంలో మరి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. మరి అసెంబ్లీలో మాట్లాడుతూ మనం తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేసేటప్పుడు ఒక మాట చెప్పేది కేసీఆర్ గారు, నీళ్లు నిధులు ఉద్యోగాలు. నీళ్ళ విషయం మనం అందరికీ తెలుసు, మనం ఎత్తులో ఉన్నాం, ఆంధ్ర వాళ్ళు వంపులో ఉన్నారు, మరి నీళ్ళు ఎట్లొస్తాయని చాలామంది మాట్లాడేవాళ్ళు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా మన తెలంగాణకు నీళ్లు తీసుకురావడం జరిగింది. మరి నిధులు చూసినట్టయితే ప్రతి గ్రామానికి ఒక మండల హెడ్ క్వార్టర్ నుండి డిస్టిక్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుండి మండలానికి గ్రామాలు అన్ని చేస్తూ అన్ని కూడా రోడ్లు మనం వెడల్పు చేస్తూ మరి నిధులు అభివృద్ధి చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తూ పోవడం జరిగింది. చాలా మంది నిరుద్యోగులు చాలా బాధతో ఉండే మాకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఒకప్పుడు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని కొంతమంది ప్రతిపక్ష నాయకులు 50,000 పోస్టులు ఇవ్వాలి, 40,000 పోస్టులు ఇవ్వాలి, 30,000 పోస్టులు ఇవ్వాలి డిమాండ్ చేస్తే కేసీఆర్ గారు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాలను, ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 కేసీఆర్ కిట్టు ఇలాంటి సంక్షేమ పథకాలను ఇలా పింఛని తీసుకో ఒంటరి మహిళకు 3,000, 2,000 వికలాంగులకు 3,000 తీసుకొని కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఎవరు చేయని అభివృద్ధిని తీసుకుపోవడం జరుగుతుంది. మరి అలాంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చెప్పిన ఒక ప్రకటన ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉంది కాబట్టి మా నిరుద్యోగుల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్థికంగా ఎదిగి వాళ్ళ తల్లిదండ్రులను బాగా బంగారు తెలంగాణ నిర్మాత మన కేసీఆర్ గారు ఏది ఆలోచన చేసినా తెలంగాణ ప్రజల కోసమే చేస్తారని ఈరోజు మరోసారి రుజువైంది. మరి నిరుద్యోగులు ఈరోజు ఎంతో సంతోషంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డ ఉద్యోగాల గురించి ఇలా 91,000 చిల్లర ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ ఇలా దేశ చరిత్రలోనే నిరుద్యోగులను కాపాడిన ఏకైక ముఖ్యమంత్రిగా ఈరోజు ఇవాళ చరిత్రలో నిలవబోతున్నారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే నీళ్లు నిధులు నియామకాలు అనే విధంగా ఇవాళ కేసీఆర్ చెప్పడం జరిగింది. మరి అన్ని రకాలుగా జిల్లా స్థాయిలో కూడా 95% లోకల్ కేటగిరీని సంబంధించిన విషయాలను కూడా ఇవాళ కేసీఆర్ గారు తెలపడం జరిగింది. మరి ఈ ఇలాంటి సంబరాలను జిన్నారంలో జిల్లా రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ అన్న ఆధ్వర్యంలో మా గద్దె నరసింహన్న కానీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు సీనన్న కానీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసులు, మా కమిటీ అధ్యక్షులు వచ్చి హాజరయ్యి ఈ కార్యక్రమాన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ కేసీఆర్ గారి.